ఖమ్మం 31వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో 15 నుండి 23 వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాలయ అర్చకులు, కమిటీ నిర్వాహకులు మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలలో విజయవంతం చేయాలి అని కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ, శాశ్వత అధ్యక్షులు బళ్ళం సోమయ్య యాదవ్, అధ్యక్షులు పొన్నెబోయిన శ్రావణ్ కుమార్ సాయి, ప్రధాన కార్యదర్శి బండి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు సారికారాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుకూరి సురేష్, గౌరవ సలహాదారులు సారిక పాపారావు, ఉప్పరపల్లి ఆనంద్, బళ్ళం వెంకన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గుడిని ఇంత డెవలప్ చేయడానికి కూడా ప్రజల సహకారం చాలా ఉంది. అలాగే మనం కొలిచేది ఏ అమ్మవారైనా సరే, ఏ ఈశ్వరుడైనా సరే, పెద్దమ్మ అంటే కుటుంబంలో పెద్దలు ఎలాగో మనకి పెద్దమ్మ తల్లి కూడా అలాగే. జై జయ పెద్దమ్మ తల్లి. ఇలాంటి పెద్దమ్మ తల్లి గుడికి భక్తులందరూ కూడా సకాలంలో ఇచ్చేసి వాళ్ళ సహకారాలు అది కూడా ఈ పెద్దమ్మ తల్లి గుడికి చేకూరుస్తారని అందరినీ భావిస్తూ ధన్యవాదాలు. తల్లికి ఈరోజున మన పంపింగ్ వెల్ రోడ్ లో వేయించేసినటువంటి పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయం పంపింగ్ వెల్ రోడ్ నుండి మాట్లాడుతున్నాము. ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మొదటిగా ఖమ్మం టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారు 2007 విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా కమిటీ సభ్యులందరూ కూడా తోడ్పాటుతోటి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజున 26 మంది కమిటీ సభ్యులతో కమిటీ ముందుకు నడుస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ స్థల పురాణం గురించి, మేము ముందు కార్యక్రమాల గురించి అందరూ వివరించారు. ఈరోజు రేపు రాబోతున్న నవరాత్రుల గురించి విషయాలు తెలియపరచడం జరుగుతుంది. రేపు 15వ తారీఖు నుండి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి. 23వ తారీఖు వరకు కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు అమ్మవారికి నిత్య అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 20వ తారీఖున సాయంత్రం శుక్రవారం రోజున కుంకుమ పూజ, 21వ తారీఖు అన్నదాన కార్యక్రమాలు, అదే విధంగా దసరా పండుగని పునస్కరించుకొని ఆ రోజున షమీ పూజ ఉంటుంది.
దాని తర్వాత అమ్మవారి గ్రామోత్సవం కూడా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో తోడ్పడుతూ తమ వంతుగా వారికి తోచిన సహకారాన్ని అందించవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. తల్లి, ఇక్కడ పంపింగ్ రోడ్లో పెద్దమ్మ తల్లి అంటే అందరూ ఒకప్పుడు ఇవన్నీ పొలాలు ఉండడంలో అప్పుడు అందరు రైతులు, ప్రత్యేకంగా రైతులు వచ్చి ఇక్కడ పంటల కోసం మొక్కుకొని అమ్మవారికి దయ ఉండాలని, అమ్మవారికి పాలు పొంగించి పెరుగన్నంతో తర్వాత కోళ్ళు కోసుకొని పంటలు మంచిగా పండాలని అందరూ ఈ ఏరియా ప్రజలందరూ కూడా బాగా నమ్మకం అన్నమాట. ఆ నమ్మకంలో ఆ భాగంలో ఇక్కడ మా నాన్నగారు సారిక సర్వయ్య, తర్వాత గన్నేల భిక్షన్ గారు, తర్వాత పెద్దలు ఆంగోజ్ పంతులు గారు, బొల్లం స్వామయ్య గారు, ఈ పెద్దలందరూ కూర్చొని ఇక్కడ అమ్మవారు మొక్కుకోగానే కోరికలు ఇస్తున్నారు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలని ఇక్కడ ఉన్న ఈ డివిజన్లో ఉన్న ఈ 30 డివిజన్ కానీ 34 కానీ ఈ 3 టౌన్ ఏరియా 14 డివిజన్లను పెద్దలందరూ కలుపుకొని ఇక్కడ ఏదో మంచి కార్యక్రమం చేయాలని వాళ్ళు పూనుకొని వాళ్ళకు కమిటీగా 8 మంది ఏర్పడి ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు కాబట్టి అన్ని కార్యక్రమం చేసుకుంటా ఇక్కడ వినాయకుడు కానీ, సుబ్రహ్మణ్యం కానీ, జంటనాలు కానీ, నవగ్రహాలు కానీ ఈ విగ్రహ ప్రతిష్ట అన్నీ చేసుకుంటూ కూడా ఈ కమిటీతో ఇంక 27 మంది చేస్తే ఇంకా గుడికి మంచి డెవలప్ మంచి కార్యక్రమం చేయాలి. ఈ గుడిని అందరికీ ఈ గుడి ఒక స్పెషల్ ఏందో అందరికీ తెలియజేయాలి. గుడి అమ్మవారి కోరికలన్నీ తీరుస్తుంది కాబట్టి అందరికీ తీర్థంలో పోయినే కాదు ఖమ్మంలో పాలవంత తర్వాత మన ఖమ్మం నగరంలో ఉంది కాబట్టి అందరికీ అమ్మవారి గురించి చాటి చెప్పాలని ఈ కమిటీ ద్వారా పోతూ కూడా ఇక్కడ ఉన్న నవగ్రహాలు ఇక్కడ జయ పెద్దలు పంపింగ్ వేల్ రోడ్ పట్టణంలో ఖమ్మం పట్టణంలో పంపింగ్ వేల్ రోడ్లో మన శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవస్థానం యొక్క అమ్మవారు